మూగజీవాల ఆకలి రోదనకు దాతలు స్పందించారు. పశువులకు దాణా అందించేందుకు ముందుకొచ్చారు. రాయనపాడు నుంచి మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరాలు అందిస్తారు. ఖమ్మం జిల్లా సహా ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో బుడమేరు కాలువ ఉప్పొంగడం, అలాగే గండు పడడంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా బుడమేరు కాలువ గండ్లు పడడంతో ఒక్కసారిగా వరద గ్రామాలను ముంచెత్తింది. 5 రోజులుగా గ్రామాలను కూడా నీళ్లలోని మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ రూరల్ మండలంటువంటి రాయనపాడు గ్రామం అయితే పూర్తిగా 5 రోజుల్లో జల దిగ్బంధనలోనే చిక్కుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇల్లు మునిగిపోయి అలాగే పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా 5 రోజులుగా దాణా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. అలమటిస్తున్నటువంటి విషయాన్ని మొన్న 4వ తారీఖున మనం ఈటీవీలో వార్త ప్రసారం చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి పలువురు దాతలు ఇక్కడ గ్రామంలో దాణను, పశువుల కోసం దాణను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వీరవల్లిలో ఉన్నటువంటి కామధేను ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రస్తుతం ట్రక్తో ఇక్కడ గ్రామానికి దాణ తీసుకొని వచ్చింది. ఇక్కడ గ్రామంలో పశువులు ఎవరైతే పెంచుతున్నారో ఆ రైతులకు అందరూ కూడా వీరికి ఉచితంగా వీరి దాణను పంపిణీ చేస్తున్నారు. పశువులు 5 రోజులుగా ఇక్కడ ఆకలితో అల్లాడుతున్నాయి. వాటికి కనీసం మేత తీసుకొచ్చేందుకు కూడా చుట్టుపక్కల ఎక్కడ గడ్డి లేనటువంటి పరిస్థితి. దీంతో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదనను ఈటీవీలో ప్రసారం చేయడం జరిగింది. దీన్ని చూసినటువంటి ఈ సంస్థ వారు ఇక గ్రామానికి ట్రక్ తీసుకుని వచ్చి దాణను ఉచితంగా ఇక్కడ రైతులకు అందజేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఈ కామధేను ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినటువంటి మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ గ్రామస్తులకు ఎందుకు సహాయం చేస్తున్నారు, మీరు ఎట్లా దీన్ని చేస్తున్నారు? మేము మీ టీవీలో వచ్చిన దీన్ని విని దాన్ని స్పందించి మా ఎండీ గారును మా చైర్మన్ గారు రైతులకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తీసుకెళ్లి మనం రైతులకి సప్లై చేయండి అని చెప్పి ఆదేశించారు. అందుకని తీసుకొచ్చి ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాం. ఎంత మేర తీసుకొచ్చారు, ఎంత వాల్యూ ఉంటుంది? 120,000 రూపాయల వాల్యూ తీసుకొచ్చాం. ఎంతమంది రైతులకు? ఒక 100 మంది రైతులకి ఇస్తున్నాం. ఇంకా ఉందండి, రేపు కూడా చేస్తామండి. ఇంకా ప్లానింగ్ ఉందండి. ఇంకా కొన్ని గ్రామాలు ఇప్పుడే మా దృష్టికి వచ్చిన గ్రామాలకు అన్నిటికీ రేపటి నుంచి కూడా కంటిన్యూ చేస్తామండి. ఇది ఎట్లు సార్, ఇట్లా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇట్లా గ్రామాలను కూడా ఇట్లా నీట మునగడం, పశువులు అల్లాడిపోవడం, ఇవన్నీ పరిస్థితి చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉందండి ఈ విషయం. అందుకనే ముందు మనం వంతు సహాయంగా చేద్దామని చెప్పి తీసుకొచ్చాము. అదేవిధంగా మనతో పాటు కొంతమంది పశు పోషకులు అలాగే రైతులు కూడా ఉన్నారు. వారు ఎట్లా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ పశువులు ఆకలితో ఎట్లా అలమటించారనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు దాణ కూడా సప్లై చేస్తున్నారు, మీరు గతంలో కూడా ఈటీవీలో మాట్లాడి మీ యొక్క ఆవేదన తెలియజేశారు, ఇప్పుడు వాళ్ళు దాణ ఇస్తున్నారు, ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? దాణ ఇవ్వడం వల్ల కొద్దిగా సంతోషపడుతున్నాం సార్. ముఖ్యంగా మీకు ఈటీవీ వారికి, కామధేను సిల్క్ వాళ్ళకి, మా గ్రామ పెద్దలకి ధన్యవాదాలు సార్. మొదటగా మాకు ఇవ్వడం వల్ల కొద్దిగా వాటిని బతికించుకోవడానికి ఉపశాంతికి అటు ఎటు లేకుండా చేయడానికి మేము సంతోషపడుతున్నాం సార్. వస్తున్నాయి, కొంతమంది దాతలు వస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు సార్. వాటి ద్వారా కొద్దిగా వాటిని బతికించుకుంటున్నాం సార్. ముందులా ఎటువంటి ఇబ్బంది లేకుండా. నాకు 10 శాలరీలు దాకా ఉన్నాయి సార్. ఆ 10 అసలు మనం చెప్పాను సార్, దాతలు ఎవరైనా తీసుకెళ్ళినా ఇచ్చేద్దామని అంత బాధ వేసింది సార్. నాకైతే ముందులో ఎవరైనా తీసుకెళ్ళి దాతలు తీసుకెళ్ళినా అంత బాధ వేసి ఇచ్చేస్తానని ఇచ్చేద్దామని అంత బాధ వేసింది సార్. కొంతమంది రైతులు ఏం చేశారంటే మన దగ్గరికి గడ్డి ఉంది తీసుకెళ్ళి వాడు బాధపడమాకంటే వాడుకుని ఇప్పుడు కొంతవరకు బతికించుకున్నాను సార్. నా గేదెల్ని ఇప్పుడు దాణ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీ పశువులు అన్ని కూడా బతికినట్టున్నా ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఏం లేదు సార్. చెప్పండి, మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఈ 5 రోజుల పాటు, మీ పశువులు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఎండుగడ్డికి ఎవరికెవరికి రైతులందరికీ కదా గడ్డి అంతా కొట్టుకుపోయింది సార్. వరదలో ఎండుగడ్డి స్పాన్సర్లు ఏమైనా ఉంటే ఇవ్వగలుగుతారు దయచేసి అడుగుతున్నాను. మా ఊరు గ్రామ రైతులు కానీ మాకు సహకారం చేశారు. ఈటీవీ వారి ద్వారాగా కామధేను వారు మాకు సహకారం చేస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. మేము పుట్టి మా పెద్దలు కూడా పుట్టి పెరిగి నాకు ఇంత వరద చూసామని చెప్పట్లేదు సార్. 60-70 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇంత వరద ఎప్పుడూ రాలేదు సార్. జనాలు కూడా గవర్నమెంట్లు కూడా కాస్త పాలు అవి అందుబాటులో స్పాన్సర్లు ఇస్తున్నారు సార్. అదొక ధన్యవాదాలు అందరికి, ప్రతి ఒక్కరికి. పశువులు కొన్ని డ్యామేజ్ జ్వరాలు అలాగనే 1-2 చనిపోయినాయి సార్. వాగవతల ఇరుక్కుపోయినాయి, వరదలో కొట్టుకుపోయినాయి సార్ కొన్ని. అయితే వాళ్ళకు కూడా కొద్ది నష్టపరిహారం ఏదన్నా పూర్తి చేసేసరికి మీ ఈటీవీ ద్వారాగా మా గవర్నమెంట్కి న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మా రైతులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్.
మొత్తంగా చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో రాయనపాడు గ్రామంలో ఉన్నటువంటి పశువులు పెంచుకున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ పిలిచి ఆ సంస్థ వాళ్ళు ప్రస్తుతం ఉచితంగా వాళ్ళు దానను సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూసి డిపార్ట్మెంట్ ద్వారా పశు సంవర్ధక శాఖ ద్వారా కూడా ఈ గ్రామానికి ప్రత్యేకించి ఒక లోడ్ను తీసుకువచ్చారు. వారిని కూడా కొద్దిసేపట్లోనే ఇటు పంపిణీ చేయనున్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా రైతులందరూ కూడా ఈ దానను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు జూనియర్ వెటర్నరీ డాక్టర్ సావిత్రి గారు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఈ రైతులకు వాళ్ళు పెంచుకున్న పశువులకు ఎట్లా దాన పంపిణీ చేయబోతున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, రాష్ట్ర ప్రభుత్వ పరంగా సో ఎట్లా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు వాళ్ళ పశువులకు ఎట్లా మీరు మేత అందిస్తున్నారు? మా డిపార్ట్మెంట్ వాళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి మా గవర్నమెంట్ తరపు నుంచి మాకు ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక టీఎంఆర్ దాణా అనేది ఒక సప్లై చేయడం జరిగిందండి. మా డిపార్ట్మెంట్ మా జేడీ గారు కానీ మా ఏడీ గారు కానీ మా డీడీ గారు కానీ మా డాక్టర్ గారు కానీ హరీష్ గారి ఆధ్వర్యంలో మొన్న కూడా గతంలో నిన్నటి రోజున మేము రైతుకి ఒక టీఎంఆర్ బస్తా చొప్పున పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కూడా మరలా ఇప్పిస్తున్నాం. రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకోకుండా అన్నీ పంపిస్తున్నాం. ఒక 50 కేజీల దాకా ఒక్కొక్క రైతుకి ఇస్తున్నాం. ఎన్ని రోజుల పాటు ఈ దాన సప్లై కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఇచ్చామండి, ఇక ముందు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి సార్. చుట్టుపక్కల ఎన్ని గ్రామాల్లో ఇప్పుడు పంపిణీ కొనసాగుతుందండి? అన్ని గ్రామాల్లో ఇస్తున్నారండి. అన్ని గ్రామాలకి అందరికీ రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని చోట్ల సప్లై చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ రాయనపాడు గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలు కూడా చూస్తుంటారు మీరు, పశువుల పరిస్థితి ఎలా ఉంది మేడం? ఈ 4 రోజుల నుంచి అంటే చాలా వాటికి జ్వరాలు వస్తున్నాయన్నారు, ఇబ్బంది పడుతున్నాయి అన్నారు. సో ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా జ్వరాలు వచ్చినా సరే సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాణా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. సిబ్బంది అనుకునగానే ఉన్నారు, అందరూ అందుబాటులోనే ఉంటున్నారు. ఈ ఊర్లో అయితే రాయనపాడు గ్రామంలో అయితే ఏ యానిమల్ ఇంతవరకు చనిపోయినట్టు అక్కడ ఏమీ లేదండి. అందరూ అన్ని యానిమల్స్ని సేఫ్గానే పెట్టుకున్నారు, మంచిగానే ఉన్నాయి యానిమల్స్. కాకపోతే మేత సరిగా లేకపోవడం వల్ల దాణ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఈ రైతులకు పెంచుకుంటున్నటువంటి పశువుల కష్టాలు తీర్చేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇటు బుడమేరు కాలువ ఉప్పంగి పొంగిపల్లి అటువంటి గ్రామాల ప్రజలకు రాయనపాడు కావచ్చు, ఇటు సమీపంలో ఉన్నటువంటి పలు గ్రామాలన్నీ కూడా వరుసగా డిస్ట్రిబ్యూషన్ అనేది పంపిణీ కొనసాగుతుంది. రైతులందరూ కూడా ఇటు దాతలు ముందుకు రావడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇట్లా దాన పంపిణీ చేయడం పట్ల రైతులు పశుపోషకులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పంపిణీ వల్ల తమ పశువులు బతికి బయటపడ్డాయని ఇకపై తమకు ఇబ్బంది ఉండదని చెప్పేసి వారందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నతో కలిసి వెంకటరమణ, ఓటు స్టూడియో.